ఈ రోజుల ప్రగతి రథ చక్రాన్ని నడిపించుకుందామురా. ప్రతి పల్లె సిరిమల్లె కావాలిరా, ప్రతి పల్లె సిరిమల్లె కావాలిరా. కోటి అడుగుల బాట సారివై నువ్వు మొదటి అడుగు వేయ కదలరా. కమనీయ దృశ్యాలు కనువిందు సేయగా పోయిన ఇళ్ళు ఎండిపోయిన బాయి, పిల్లలను మింగేటి ఆవోరు బాబులను కూర్చరా. సర్కారు నీ వెంట నడువగా పల్లె పరిశుభ్రతకు పాటు పడరా. సింగిడి రంగులే వియాలిరా, పల్లె పరిశుభ్రతకు పాటు పడరా. సింగిడి రంగులే వియాలిరా, సింగిడి రంగులే వియాలిరా. నరసింహునవతారమెత్తరా నువ్వు రుద్రతాండవమే ఆడరా. ఎవరేదో చేస్తారని ఇంకెవరు వస్తారని ఎండమావుల కొరకు ఎదురు చూపులు వద్దు. బిన్ను విరిగి పడ్డ వెనుకడుగు వేయొద్దు, పల్లె పరిశుభ్రతకు పాటు పడరా. సింగిడి రంగులే వినియాలిరా, పల్లె పరిశుభ్రతకు పాటు పడరా. సింగిడి రంగులే వినియాలిరా, సింగిడి రంగులే వినియాలిరా, సింగిడి రంగులే వినియాలిరా. ముప్పై రోజుల ప్రగతి రథ చక్రాన్ని నడిపించుకుందామురా. ప్రతి పల్లె సిరిమల్లె కావాలిరా, ప్రతి పల్లె సిరిమల్లె కావాలిరా. కోటి అడుగుల బాట సారివై నువ్వు మొదటి అడుగు వేయ కదలరా. కమనీయ దృశ్యాలు కనువిందు సేయగా కూలిపోయిన ఇళ్ళు ఎండిపోయిన బాయి, పిల్లలను మింగేటి ఆవోరు బాబులను కూర్చరా. సర్కారు నీ వెంట నడువగా పల్లె పరిశుభ్రతకు పాటు పడరా. సింగిడి రంగులే వినియాలిరా, పల్లె పరిశుభ్రతకు పాటు పడరా. సింగిడి రంగులే వినియాలిరా, సింగిడి రంగులే వినియాలిరా. నరసింహునవతారమెత్తరా నువ్వు రుద్రతాండవమే ఆడరా. ఎవరేదో చేస్తారని ఇంకెవరు వస్తారని ఎండమావుల కొరకు ఎదురు చూపులు వద్దు. బిన్ను విరిగి పడ్డ వెనుకడుగు వేయొద్దు, పల్లె పరిశుభ్రతకు పాటు పడరా. సింగిడి రంగులే వినియాలిరా. అందరికీ నమస్కారం. మాది అత్వెల్లి గ్రామం, అత్వెల్లి గ్రామ సర్పంచ్ నేను మోహన్ గారు మాట్లాడుతున్నా. మా అత్వెల్లి విలేజ్లో ఉపరోల ప్రణాళికలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి పనికి మహిళలు, అన్నలు, పిల్లస్టెంటు, సెక్రటరీ సార్ కిషన్ రెడ్డి, మా వార్డు మెంబర్లు అందరూ మాకు మంచిగా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఈరోజు 30 రోజుల ప్రణాళికలో ఈరోజు 16వ రోజు నుంచి 1/2 కిలోమీటర్ నుంచి రోడ్డు కూడా ఊడడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఇంటికి కూడా తిరిగి చెప్తున్నాం, చెత్త వేయకుండా డస్ట్బిన్లు ఇచ్చినాం. డస్ట్బిన్లు ఇచ్చినాక చెత్త బండి కూడా స్టార్ట్ చేసినాం, డంపింగ్ యార్డ్లో కూడా వేయడం స్టార్ట్ జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికాడ రాళ్ళున్నా ఏదున్నా చెత్త ఉన్నా మోరీలు ఉంటే కూడా ఎవరింటికి వాళ్ళే తీయాలని ఈరోజు నుంచి మేము చెత్త తీపిస్తున్నాం. చెత్త తీసిన తర్వాత కూడా ఎవరింటికి వాళ్ళు తీస్తే ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఇంటి దగ్గర చెత్త వాళ్ళే తీసుకోవాలని కూడా మేము నిర్ణయిస్తున్నాం. కార్యక్రమంలో జరుగుతుంది. ఈ కొంపల్లి నుంచి అత్వెల్లి వరకు రోడ్డు క్లీన్ చేయడం జరుగుతుంది. జేసీబీ పెట్టి కూడా మోరీలు తీయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఇళ్ల మధ్యలో ఉన్న పెంటలు కూడా తీయలేకపోతే మేము వాళ్ళను ఒప్పించి వాళ్ళతోనే తీపియడం కూడా జరిగింది. మాకు ప్రజలు మంచిగా సహకరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి, అత్వెల్లి పంచాయతీ కార్యదర్శి. అయితే 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మాకు కొన్ని లక్ష్యాలు నిర్దేశించిందో దానిలో భాగంగా మొదటి రోజు గ్రామసభతో పూర్తి చేసుకొని ఈరోజు 16వ రోజు ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ మేట్లతోటి ప్రతి గ్రూప్ నుంచి కూడా 5 నుంచి 10 మంది సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు
రోడ్డుకి ప్రధాన రహదారి వెంట నాటిన మొక్కల వెంటున్న పిచ్చి మొక్కలు తొలగించి, అదేవిధంగా మహిళలు మేము శుభ్రం చేసినటువంటి రోడ్లని చీపులతోటి ఊడ్చి గ్రామాన్ని శుభ్రపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మేము ఈ ఊర్లో ఉన్నటువంటి పెంటకుప్పలు, అదేవిధంగా పాడుబడ్డ శిథిలాలను కూడా తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఒక 30-40 ట్రాక్టర్లతోటి గ్రామంలో ఏడైతే రహదారులు నీళ్లు నిలిచే ప్రదేశాలు ఉన్నాయో వాటిని కూడా గ్రావెల్తోటి ఫిల్ చేయడం జరిగింది. దాదాపుగా 80% పనులు పూర్తయినాయి. మిగిలిన ఈ 12 రోజుల్లో కూడా మిగిలిన 20% పనులను పూర్తి చేసి ఈ అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా అత్వెల్లి గ్రామాన్ని ముందుంచుతామని, దీనికి మా సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా యువకులే ఉన్నారు. మిగతా గ్రామ పెద్దలు రామచంద్రయ్య గారు కావచ్చు, నర్సయ్య గారు, మాజీ సర్పంచ్లు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మేము అడిగిన వెంటనే వాళ్ళ సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుగా తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు. పేరు జయమ్మ, నక్క జయమ్మ అంటారు. నేను అధ్యక్షురాలు గ్రామ సంఘంలో. ఇది తడి చెత్త పొడి చెత్త అని వేరే వేరేగా ఇవ్వమని బకెట్లు కూడా ఇచ్చిర్రు. ఆ బకెట్లు కూడా వంచిన వేస్తుండ్రు. మళ్ళీ ఆయన పాండ అన్నట్టయినా ఇట్లా చెత్త తీసుకుపోయేటైనా కూడా తీసుకుపోతున్నాడు. మా ఊరు మంచిగా కావాలని అన్ని ఇట్లా రోళ్ళు ఉడుసుడు, చెత్త తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలని అని చెప్పేసింది. అట్లా అని చెప్తున్నాడు. సహకరిస్తున్నా. సహకరిస్తున్నాడు.